హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మినప్ప రుబ్బుతో ఒక మంచి కూర అండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏమి వండుకోవాలి అని ఆలోచించినప్పుడు ఈ కూర వండండి సూపర్ టేస్టీగా ఉంటుంది మినప్పప్పు తీసుకొని మనకి ఎంత కూర కావాలో అంతకి ఆ క్వాంటిటీలోని మినప్పప్పును తీసుకోవాలండి నేనైతే టీ గ్లాస్తోని గ్లాసున్నర మినప్పప్పును తీసుకున్నానండి గ్లాస్న్నర మినపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని నానపెట్టుకోండి నాని తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి గార్లిక్ ఏ విధంగా మనం వేసుకుంటామో ఆ విధంగా మినపప్పుని మిక్సీలో వేసుకోవాలండి చిక్కగా ఉండాలి గార్లిక్ ఎలా అయితే మిక్సీ పడతామో అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఏమి ఉండాలో వీడియోలో చూసేయండి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కరేపాకు వెల్లుల్లిపాయలు ఆయిలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు పసుపు కారం పోపు దినుసులు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కావాలండి ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి అలాగే పులుసు పెట్టుకుంటాం కాబట్టి చింతపండు మొగ్గును కూడా రెడీ చేసుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకోవాలండి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపులన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి వేగుతుండగా వెల్లిపాయలను కచాబిచ్చగా దంచుకొని తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా దగ్గరగా మగ్గినంత వరకు ఇలా ఆనియన్స్ మగ్గపెట్టుకోవాలి ఇదే మినప రుబ్బు పులుసు కదండి మనకి ఇలా చింతపండుని కొంచెం వాటర్ వేసి నానపెట్టుకుంటే ఆ పులుసు అనేది కర్రీ రెడీ అయినాక వేసుకోవచ్చు ఇలా నానివ్వండి చింతపండు మగ్గుని ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోని టమాటాలని యాడ్ చేసుకోండి టమాటాలు వేసి బాగా కలుపుకొని టమాటా ఆనియన్స్ కలిపి మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తే టమాటా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత ఇలా ఒక పదిహేను నిమిషాలు ఏగనివ్వండి మూత పెట్టుకోండి ఇలా మినుపు రుబ్బుని రుబ్బుకున్న తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదండి ఇందులోనే మనం పసుపు కారం సాల్టు స్పూన్ సాల్టు కారం ఒక స్పూన్ వేసాను పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం మనకి నచ్చితే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్ అది మీ ఇష్టం ఇలా కర్రీ అంతా బాగా మగ్గనివ్వాలండి ఇది మగ్గుతుండగా చింతపండు జ్యూస్ని మనం కలుపుకోవాలి జ్యూస్ అంతా బాగా వచ్చేటట్టుగా ఇలా జ్యూస్ రెడీ చేసుకున్న తర్వాత కూర మగ్గిపోయింది కదా అందులోని ఇదంతా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ వచ్చేసి కోడిగుడ్ల పులుసు చామదుంపల పులుసు ఏ మాదిరి ఉంటుందో సేమ్ అదే మాదిరి టేస్ట్ అనేది వస్తుంది ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత మనం మినపప్పు రుబ్బు పెట్టుకున్నాం కదండి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మినపప్పు రుబ్బు పెట్టుకున్నాం కదా అందులో సాల్ట్ వేసుకొని మొత్తం కలి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇలా థిక్గా ఉండాలండి రుబ్బు అనేది చిన్న పులుసులో చిన్న బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చేయి తడి చేసుకొని కొంచెం కొంచెంగా పునుగులు మాదిరి వేసుకోవాలండి అవి చిన్న సైజు వేసుకుంటేనే పెద్దగా వస్తాయండి అది మనకి తినే బట్టి సైజుని బట్టి వేసుకోవచ్చు అది మన ఇష్టం పెద్ద సైజులోనైనా వేసుకోవచ్చు చిన్న సైజులోనైనా వేసుకోవచ్చు ఇలా పులుసు ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి వేసుకొని కదపుకుంటా కదపకూడదండి వేసిన వెంటనే కదపకుండా అలాగే ఒక పది నిమిషాలు కుక్ అవనివ్వాలి చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ వచ్చి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం పిండి మొత్తం ఇలా మనం వేసేసుకోవాలి చిన్న చిన్న పునుగుల్లాగా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడక చూడండి లైట్గా కద కల్ కలుపు ఉండి లైట్గా కలపండి చాలా బాగా ఉడికిపోయిందండి దీంట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో మినపరుబ్బుతో మినపరుబ్బు పులుసు చాలా బాగా రెడీ అయిపోయింది కదా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సింప్లీ సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మీకు మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్